టీడీపీ జనసేన తొలి జాబితా విడుదల అసంతృప్తుల్లో ఆగ్రహ జ్వాలలు రేపుతోంది. కొన్ని చోట్ల టికెట్ రాని నేతలు బహిరంగ నిరసనలు వ్యక్తం చేస్తుండగా కొద్దిమంది రాజీనామాలు సైతం చేస్తున్నారు. మరికొద్ది చోట్ల తమలో తామే మదన పడుతూ అనారోగ్యం పాలవుతున్నారు. తాజాగా ప్రకటించిన జాబితాలో పెడన టికెట్ ఆశించిన బూరగడ్డ వేదవ్యాస్ కు నిరాశ ఎదురైంది. మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16-17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. కృతివెన్ను మండలం చినపాండ్రాకలో పర్యటిస్తున్న ఆయనకు టికెట్ రాని విషయం తెలిసిందే. వేదవ్యాస్ ను పక్కన పెట్టి పెడన సీటు కాగిత కృష్ణప్రసాద్ కు కేటాయించారు. దీంతో ఆయన అభిమానులతో మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు సమీపంలోని పాండ్రా పిహెచ్సికి తరలించారు. అయితే 2014 వైసీపీ నుంచి పోటీ చేసిన వేదవ్యాస్ కొద్ది తేడాలో ఓటమి పాలయ్యారు. 2016 టీడీపీలో చేరిన ఆయనకు 2019 టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ చంద్రబాబు మళ్లీసారి అవకాశం అన్నట్టు వార్తలు వచ్చాయి. వేరే వాళ్లకి టికెట్ దక్కింది. అయితే ఈసారి ఎలాగైనా టికెట్ తనకే వస్తుందని గ్రౌండ్ లెవెల్ విస్తృతంగా పర్యటిస్తున్నారు వేదవ్యాస్. కానీ ఆయనకు మళ్లీ నిరాశ ఎదురైంది. ఈరోజు ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో తీవ్రంగా కలత చెందిన ఆయన ఆసుపత్రి పాలయ్యారు. వేదవ్యాస్ కు పలువురు సీనియర్లు ఫోన్ చేసి పరామర్శించినట్టు తెలుస్తోంది. టికెట్ విషయంలోనూ బుజగిస్తున్నారు. వచ్చేది మన ప్రభుత్వమే, మంచి అవకాశాలు ముందున్నాయంటూ మళ్లీ ఆశలు పెడుతున్నారు. ఏది ఏమైనా అధికంగా ఆశలు పెట్టుకోవద్దు, అనారోగ్యం పాలు కావద్దు అంటున్నారు స్థానికులు.